నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాపులర్ డైలాగ్. పవన్కి తిక్కుంది కానీ దానికి ఏ లెక్క లేదని మాత్రం రియల్ లైఫ్లో, ముఖ్యంగా పొలిటికల్ లైఫ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఆయన ఎప్పటికప్పుడు నాలుక మడతేస్తున్నారు. తన మాటలకు తానే పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. నిన్న అవునన్నది ఇవాళ కాదంటారు, నిన్న తప్పన్నది ఇవాళ ఒప్పంటారు. ఇలా సాగుతుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. పవన్ కళ్యాణ్ తమ కుటుంబం నాస్తిక కుటుంబం అని చెప్తారు. మా నాన్న హేతువాది అని ఒకసారి అంటారు. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్టు సభ్యుడని, మా నాన్నమ్మ దీపారాధన కోసం దీపాలు వెలిగిస్తే వాటితో సిగరెట్ అంటించుకునేవాడని, అంతటి నాస్తికత్వం మా ఫ్యామిలీ ఉండేదని చెప్పారు. మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్టు సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న, మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి, ఇంకొక ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి, తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న. మా నాన్న ఇక లేటెస్ట్గా ఇవాళ పిఠాపురంలో ఒక చర్చ్కు వెళ్లారు పవన్ కళ్యాణ్. తమ ఇంట్లో బైబిల్ ఉండేదని, నాన్న తరచూ తిరగేసేవారని, సర్వ మతాల్ని సర్వ ధర్మాలను గౌరవించే కుటుంబం నుంచి వచ్చానని పిఠాపురం చర్చిలో ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇదేదో ఎన్నికల కోసం చెబుతున్న మాట కాదని, గతంలో తమది హేతువాద కుటుంబం అని చెప్పిన విషయాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడు చెప్పారు. యోగ మార్గాలు ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఉన్నప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఇంకా సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటికోసం రాలేదు. పవన్ కళ్యాణ్ రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వేరువేరు రకాల వ్యాఖ్యలు చేశారు. ఓసారి దేవుడు లేదు, దెయ్యం లేదని, హేతువాద ఫ్యామిలీ తనది అని చెప్పారు. మరోసారి సర్వమతాలను ధర్మాలను గౌరవించే ఫ్యామిలీ మాది అన్నారు. ఇంట్లో నాన్న బైబిల్ చదువుతారని మరోసారి పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన మాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎలా ఉంటాయో, నాలుక ఎలా మడతేస్తారో మళ్ళీ ఓసారి చూద్దాం. ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్టు సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న, మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి, ఇంకొక ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి, తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ మా ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పర్మ యోగ మార్గాలు ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది. ఆ బైబిల్ ఉన్నప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఇంకా సర్వ మతాలని సర్వ ధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటికోసం రాలేదు. మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్టు సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న, మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి, ఇంకొక ఆయన అండర్గ్రౌండ్కి. రెండు సందర్భాల్లో వేర్వేరు రకాలుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇది మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో పవన్ ఇలానే మాట్లాడారు. ఈ అంశం గురించే లైవ్లో రిపోర్ట్ చేయడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా చేశారు, కేవలం హేతువాది, దేవుడి నమ్మకం ఇది మాత్రమే కాకుండా ఇంకో సందర్భంలో నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం అని ఒకవైపు అంటారు, లేకపోతే గద్దర్ అంటే నాకు ప్రాణం అని కూడా, ఇట్లా చాలా సందర్భాల్లో పవన్ వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇదే అంశాలన్నీ గుర్తించుకుంటా ఉన్నారు. అవసరానికి తగ్గట్టుగా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో దానికి తగ్గట్టుగా అక్కడ మాట్లాడుతుండడం, అంతకుముందు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోతారు అనుకుంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి
వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నవ్వుల పాలు చేస్తామంటే, ఈ రోజు గతంలో తన కుటుంబం హేతువాది కుటుంబం అని, తన తండ్రి కమ్యూనిస్టు, తన తండ్రి తన పెదరాన్న కమ్యూనిస్టుల వాళ్ళ పనిచేసినటువంటి వాళ్ళని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టినటువంటి పరిస్థితి. సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు బీజేపీలు ఎంత వైరుధ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉందో, రాజకీయాల్లో ఉన్నటువంటి అవగాహన ఉన్న అందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. మరొకవైపు అనేక సందర్భాలు పవన్ కళ్యాణ్ నేను ఎక్కడ పుట్టానన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికీ 4 ప్రాంతాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అదే సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం మాట్లాడినా సరే, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా తన ప్రవర్తన అన్నది ఏ విధంగా ఉంటుంది అన్న విషయం మరొకసారి ఈ రోజు వ్యాఖ్యలతో కూడా రుజువైందని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీతో కూడా గతంలో పాచిపోయి లడ్డూలు ఇచ్చారని చెప్పేసి అన్నారు, మళ్ళీ అదే బీజేపీతో వెళ్లి 2019 ఓడిపోయగానే మళ్ళీ వెళ్లి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు, మళ్ళీ అదే బీజేపీతో వెళ్లి పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా గద్దర్కి నేను వీరమ్మని గద్దర్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినాను. అదే గద్దర్ గుండెల్లో బుల్లెట్లు దించినటువంటి చంద్రబాబుతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు కోసం గత 2014 నుండి చంద్రబాబు కోసం రాజకీయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ తెలుగుదేశం పార్టీ అవినీతి పరుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడు. లోకేష్కి నోట్లో వేలు పెట్టినా కొరకు లేనంత అమాయకుడేం కాదు, అతను పెద్ద అవినీతి పరుడు. నా తల్లిని 10 కోట్లు పెట్టి తిట్టించడని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు అదే లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వెళ్లారు, లోకేష్ని చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్పేసి మాట్లాడారు. అదే చంద్రబాబు దగ్గర పక్కన కూర్చుని వేదికలు పంచుకున్నటువంటి పరిస్థితుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుల వ్యవహారంలో కానీ, బీజేపీతో గతంలో విమర్శించి మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినటువంటి వ్యవహారంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు తన పుట్టికి సంబంధించి, తన ఏ ప్రాంతంలో పుట్టాన అంశానికి సంబంధించి కానీ, తన చదువుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరే బహుశా ఇంటర్మీడియట్లో 3 గ్రూపులు చదివినట్టుగా చెప్తుంది. ఎంపీసీ అన్నారు, హెచ్ఈసీ అన్నారు, సిఈసీ అన్నారు ఒక చోట. సో ఇంటర్లో కూడా ఏ గ్రూప్ చదివానో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహార శైలి ప్రవర్తన అంతా చూసింది. అది ఈవెన్ పిఠాపురంలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా, ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 5 రోజులు నేను కంటిన్యూస్గా పిఠాపురంలోనే ప్రచారం చేస్తాను, ఇక్కడే ఉంటానన్నారు. కానీ ఏ రోజు ఒకరోజు రాత్రి కూడా పిఠాపురంలో బస చేసినటువంటి దాఖలు, ప్రతిరోజు షటిల్ సర్వీస్ చేస్తానన్నారు, ఒక ప్రత్యేక విమానాన్ని, ఒక ప్రత్యేక హెలికాప్టర్ని హైదరాబాద్ నుండి పిఠాపురం అప్ అండ్ డౌన్ చేయడం అనేది బహుశా ఇప్పటివరకు భారతదేశ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ మొత్తం వ్యవహార శైలి, పవన్ కళ్యాణ్ ప్రవర్తన అన్నది కూడా ఇప్పుడు పాయింట్ కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన నిన్ననే అనుకుంటా పిఠాపురంలో మాట్లాడుతూ, నేను సెకండ్ క్యాడర్ ని, సెకండ్ లీడర్షిప్ ని తయారు చేస్తాను, పెద్ద పెద్ద లీడర్స్ ని తెస్తానన్నారు. కానీ అట్ ద సేమ్ టైం 24ని 21ని తన సొంత పార్టీ వాళ్ళకి కనీసం 11 సీట్లు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా ఇదే అంశం మీద ఇప్పుడు జనసేన నాయకులు కార్యకర్తలుగా ప్రతి చోట ప్రెస్ మీట్లు పెట్టి మరీ తీవ్ర మనోవేదన ఆవేదన వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి. జనసేనకి 21 సీట్లు వచ్చితే 21 సీట్లలో 11 సీట్లు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి, 3 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారికి. సో 21లో 14 సీట్లు, 2 ఎంపీల్లో 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళినటువంటి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. తాను యువతను రాజకీయాల్లోకి తీసుకొస్తానన్నారు, తన పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళందరినీ కూడా రాజకీయ నాయకులుగా తయారు చేస్తానన్నారు. 40 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి గొప్ప ప్రయోగం నేను యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. 21 సీట్లలో యువత కనీసం 4-5 మినహా ఎవరు లేనటువంటి పరిస్థితుంది. సో పక్క పార్టీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులు ఆశ్చర్యంగా పొత్తులో ఉన్నటువంటి పార్టీ నేను లీడర్లు తెచ్చి సీట్లు ఇస్తున్నటువంటి ఒకే ఒక పార్టీ బహుశా అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటే ఇలా ఇటు జనసేన అటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది, కులాలను కలిపేటువంటి సమాజాన్ని నిర్మిస్తారన్నారు, మతాలు కలిపేట మతాలు విద్వేషాలు లేకుండా చేస్తామన్నటువంటి పరిస్థితి ఉంది, కులాలు కలుపుతామని చెప్పేసి బీసీలకు ఎవరికి కూడా సీట్లు ఇవ్వకుండా కేవలం తన సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళకి సగం సీట్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా, దానిపైన కూడా ఆ పార్టీ నాయకులే తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేస్తా ఉన్నారో అదే గోదావరి జిల్లాలో అత్యధిక బీసీ జనాభా ఉన్నటువంటి శెట్టి బల్జ సమాజ వర్గం ఒక్క సీటు కూడా ఇవ్వనటు పరిస్థితి. పార్టీ కోసం జెండా మోసినటువంటి జనసేన వీరమహిళల నుండి ఎవరికి సీటు ఇవ్వలేదు, అనేక సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కోసం తన్నులు తిన్నటువంటి తాపులు చేసినటువంటి వాళ్ళకి కూడా ఎవరికి సీట్లు ఇవ్వలేదు, యువతకు అసలే సీట్లు ఇవ్వలేదు. సో
ఇదే పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే తను చెప్పింది ఎవరు అందరూ మర్చిపోతారు అనుకుంటారో లేకపోతే ఎవరికి గుర్తుండరు అనుకుంటారో తెలియదు, కానీ ఆ వ్యవహార శైలి ఆ ప్రవర్తన శైలి ఈరోజు జనసేన పార్టీని ఈ స్థాయికి తెచ్చింది. ప్రజల్లో కూడా ఈ కన్ఫ్యూజన్, ఎందుకంటే గతంలో భీమవరం గాజువాకలో పోటీ చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉంటానన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు, మొన్న భీమవరంలో పోటీ చేయడం కోసం ప్రయత్నించి మళ్ళీ వెనక్కి, ఈ రోజు పెట్టాపురంలో కూడా అదే మాట చెప్తున్నాను. సో ప్రతి మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటకి చేస్తున్న పనికి సంబంధం లేదన్న విషయం అయితే అర్థమవుతున్న పరిస్థితి. అందుకనే పవన్ వ్యవహార శైలి పైన ఇప్పుడు అందరూ విసిగెత్తిపోతున్న పరిస్థితి. ఓకే ఓకే సతీష్, థ్యాంక్ యూ.